ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. కాగా రైతుల పోరాటానికి బాసటగా నిలవాలని జనసేన పార్టీ నిర్ణయించింది. రైతుల మహా పాదయాత్రకు జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సాంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ అరాచక పాలనకి నిదర్శనముగా పార్టీలకు అతీతముగా కుల మతాలకు అతీతముగా ఈరోజు ఈ మహాపాదయాత్రకి మద్దతు తెలుపుతున్నారంటే దీన్ని మనందరం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు చూడకుండా 33,000 ఎకరాలని మన ఉన్న ఫలంగా మన రాజధాని మన ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని మన రైతులు ఇచ్చినటువంటి ఇది మనకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళని వీధుల పాలు చేసి ఈరోజు బజార్లో నడిపించాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాలి ఏమనాలి అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఇది చేతగాని తనానికి నిదర్శనం. ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియనటువంటి వ్యక్తిని అధిష్టానంలో కూర్చొనబెడితే ఆ కుర్చీ మీద కూర్చొనబెడితే మనకు వచ్చేటువంటి ఫలితాలు ఇలా ఉంటాయనేటువంటిది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక మీదటైనా విజ్ఞతతో జ్ఞానంతో మనము ఓటు చేసేదానికి లాంచ్ చేయాలి. ఎలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటున్నాం, ఆయన చరిత్ర ఏంటి, చరిత్ర చూడకుండా మనం ఓటు వేయడము అధికారంలో కూర్చొనబెట్టడము చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు ఈ తండోపతండాలుగా నెల్లూరు ప్రజానీకము కోవూరు ప్రజానీకము నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టగానే ఎంత మద్దతు ఇస్తుందంటే దీనికి కారణము అతను చేసిన పని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా మర్చిపోకూడదు. కాబట్టి రైతులకి వాళ్ళు దేవస్థానం నుంచి దేవస్థానానికి వెళ్ళాలని బయలుదేరినటువంటి మంచి సంకల్పం సిద్ధించాలని కోరుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా నీరాజనాలు పడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళ ఆకాంక్షలు తెలియజేస్తున్నారు. మీరు చేసేటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని తెలియజెప్తున్నారు. మూడు రాజధానులు వద్దనే వద్దు, ఒకటే రాజధాని అయితే ముందు అది అమరావతి అయితేనే కరెక్టు సెంటర్ పాయింట్లో పెట్టగలిగారు. ఆ రోజు అందరూ కూడా సమ్మతించారు. అందులో జగన్మోహన్ రెడ్డి కూడా సమ్మతించిన వాళ్ళ మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నాడు. మాట దిప్పం అంటాడు, మడమ దిప్పం అంటాడు, మాట మారుస్తాడు, రకరకాల వేషాలు వేసేటువంటి ఈ పైటేషగాడైనటువంటి ముఖ్యమంత్రి 420ని మనం తీసుకొచ్చి పెట్టుకోవడం ఏ రాష్ట్రానికి పోయినా కూడా అక్కడ మనం చూసే ఆంధ్ర అంటే ఆంధ్రాని చెప్పుకోవడానికి చిక్కుచేటుగా తెలంగాణ అని చెప్పుకున్నటువంటిదో లేకపోతే ఇంకొక రాష్ట్రం పేరు చెప్పుకున్నటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితులు మీరందరూ చూస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వీళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి అన్ని పార్టీలకి మేము కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పార్టీ తరఫు నుంచి మేము కూడా చెప్తూ వాళ్ళకి వెల్కమ్ చెప్తూ పార్టీలకు అతీతంగానే అందరూ కూడా మేము జెండాలు లేకుండానే వాళ్ళ యొక్క పండుగల మీదనే రైతుల యొక్క సంఘీభావం తెలియజేస్తూ మా వంతు మేము సహకరిస్తామని చెప్పని. న్యాయస్థానం నుంచి దేవస్థానానికి జరుగుతున్నటువంటి రైతుల యాత్ర అన్ని విధాలా జయప్రదమవుతుంది. ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా ఈ రాజధాని తరలింపు మూడు రాజధానుల పేరుతో జరుగుతున్న దాన్ని ప్రజలు నిరసిస్తున్నారు. ఎట్టకేలకు ప్రజా ఒత్తిడికి లొంగి మూడు రాజధానుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసరించుకున్నది. మరొకసారి చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పేసి చెప్తున్నారు. మా అంచనా ప్రకారం అది జరిగేది కాదు. కర్నూలు, విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో మేము మూడు రాజధానులనే పేరుతో ప్రచారం చేసి ఉన్నారు కాబట్టి ఆ ప్రచారాన్ని ఎదుర్కోవడం కోసం చెప్పినటువంటి మాట తప్ప మళ్ళా మరొక చట్టం తెచ్చేటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు అని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అమరావతి రాజధానిగా కొనసాగాలని ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజల యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్మాణాలు కూడా చేపట్టి ఆ రకంగా దీనికి ముగింపు పలకాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ప్రజల యొక్క ప్రజాభిప్రాయాన్ని బట్టి ప్రభుత్వం వెనక్కి వెళ్ళడం ప్రజలు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రజలందరూ స్పందిస్తున్నటువంటి ప్రజానీకానికి మేము ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాం. అమరావతి కోసం రాష్ట్రాన్ని గర్వపడే విధంగా మనకు కావాల్సిన రాజధానిని ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేస్తున్న ఈ పాదయాత్రని బలపరచడానికి పార్టీ నుంచి ఈరోజు పాల్గొనడం జరిగింది. నిజంగా మహిళలు ప్రత్యేకంగా మన రాష్ట్రానికి మంచి రాజధాని అవసరాన్ని ముందుకొచ్చి వచ్చారు. వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత మనకుందని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉంటారు. బాధ్యత ఏంటంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఒప్పందం కుదుర్చుకుని రైతాంగానికి మేలు చేసే విధంగా ప్రభుత్వం నిలబడాలి, కానీ రైతుని కూడా మోసం చేసే విధంగా ప్రభుత్వం ఇప్పుడు నిలబడకూడదు. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రానికి అమరావతి రాజధాని. మనమందరం కూడా మహిళా రైతులు, చిన్న చిన్న రైతులు ఎవరైతే తక్కువ ఇచ్చారో వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు. దీంట్లో కేవలం దుష్ప్రచారం చేసి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాలం గడిపారు. ఏ మాత్రం కూడా ఈ రోజున ప్రభుత్వం నుంచి కొంచెమైనా అభివృద్ధి జరుగుంటే చక్కటి రాజధాని మనకు ఉండేది. రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయాం. దాన్ని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా మొదటి నుంచి కూడా దీని గురించి చర్చించుకుని ఈ న్యాయబద్దమైంది నిజాయితీగా నిలబడాలి. రాజకీయాల్లో ఓట్ల కోసం కాదు మనం నిలబడాల్సింది అని రైతాంగానికి మద్దతు పలకడానికి కోసం, ఒక భరోసా కల్పించడానికి కోసం, వాళ్ళ ఆరోగ్యం కూడా పాపం వాళ్ళకి క్షీణించడం కూడా వాళ్ళు కష్టపడి పాదయాత్ర చేస్తున్నారు. భగవంతుడు వాళ్ళని కాపాడాలి. అన్ని విధాలుగా వాళ్ళకి ఆరోగ్యం పూర్తిగా భగవంతుడు ప్రసాదిస్తే తప్పకుండా ఈ మహాపాదయాత్రని విజయవంతం చేయగలుగుతారు. వాళ్ళు భవిష్యత్తులో కూడా మనకి అమరావతిలోనే రాజధాని ఉండాలనే దానిపైన జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది. మీ అందరూ కూడా రాష్ట్ర ప్రజానికానికి ఒక మంచి ప్రజాప్రతినిధులుగా ప్రజల దగ్గరికి వెళ్లి పరిపాలించాలి, కానీ ఈ వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి లాగా కాకుండా ప్రజల్లో ఉన్న సమస్యలు తెలుసుకుని ఏ విధంగా ప్రజలు ఈ రోజు వచ్చి అమరావతి రైతులకి మద్దతు పలుకుతున్నారో మీరే చూస్తున్నారు. అటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా బలపరచాలి. అదొక బాధ్యతగా భావించాలి. భవిష్యత్తులో కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కంకణం కట్టుకుని పనిచేసుకోవాలని పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున ఈ సందర్భంగా